కేసీఆర్ సార్ ఎవరు మన ముఖ్యమంత్రి పింఛన్లు వస్తున్నాయి వాళ్ళ కట్టుకో 2000 వస్తున్నాయా నీళ్ళు వస్తున్నాయా చెరువుల నీళ్లు ఫుల్ ఉన్నాయి కరెంట్ వస్తుందా మునుపటి కంటే మంచిగా మన సీతాపల్లి రోడ్ శాంక్షన్ చేయించిన సీతాపల్లి టు కళ్ళపల్లి 65 లక్షలు వచ్చింది మరోసారి పిలుచు దాని కింద చాయ్ తాగి అరే ఎవరు పంపించింది నాతో కేసీఆర్ సార్ తెచ్చింది నేను ఇక్కడ నేను అక్కడ సార్ ఇక్కడ మేమంతా ఇదివరకు ఎక్కడ తిన్నావా ఇటువంటి పథకం మన తెలంగాణ రాకముందు మీ అక్కలకు మీకు ఏమైనా నచ్చిందా సర్కార్ కట్టడం ఇట్లా పెద్దలకు రాలే కదా మంచిదేనా?
కృషి చేస్తారు చూసి సంతోషం. కేసీఆర్ సార్ పిచ్చర్ చుట్టూ వచ్చా తినుకుంటూ పోతున్నాను సంతోషంగా చెప్తున్నాను. బాబా ఇటు మీరందరు సహకారం వచ్చిన డబ్బులు వచ్చినాయి ఎంపీటీసీ మళ్ళీ డీలర్ కూడా ఇక బాధే ఉండదు అయిపోయింది ఇప్పుడు మందం హ్యాపీ బర్త్డే. ఏ పేరు నీది? నీ పేరేంది? సానియా. వెరీ గుడ్. బయటకు వస్తున్నావా? ఎన్నో బర్త్డే నీది, ఎన్నో బర్త్డేరా?
శాది ముబారక్ బేటి కాయ తెలంగాణ రాకపోతే దెబ్బలక నచ్చినాయాప్పుడు 100 రూపాయలు నచ్చినాయా నచ్చి మనం తీసుకోవాలి తీసుకొచ్చి పంపించలేదు కేసీఆర్ సార్ నేపు ఇంట్లో పెద్దోళ్ళు ఉన్నారా అమ్మా పెద్దోళ్ళు ఉన్నారా ఇది ఏం పేరు అదే మియా ఇచ్చిన దోశ వస్తుండే ఇప్పుడు 2000 అయింది కదా 10 అంతలు ఇస్తున్నాం ముందు కరెంట్ ఉండకపో ఇప్పుడు ఉంటుందా నీళ్ళు కూడా వస్తాయి భయపడకూడదు టాక్ కడుతున్నాం కొత్తది మొన్ననే అందరం కూర్చొని బుక్ చేసాము పైప్ లైన్ అయిపోయింది కదా అయిపోతుంది ట్యాంక్ జాగ్రత్త కూడా ఫైనల్ చేసాం ఇప్పుడు చూసుకుని తప్పకుండా ఇప్పుడే ఇప్పుడు మనం అయితే వస్తున్నాయి ఇక ఫుల్ అదైతే ఫుల్ వస్తాయి సీఎం సార్ గారు ఈ పథకాన్ని మాకు ప్రారంభించి ఇక్కడ చాలా మంది ఇంటింటి ఎమ్మెల్యే సార్ గారు ఇంటింటికి తిరిగి మాకు చీరలు కళ్యాణలక్ష్మి పథకాలు కళ్యాణలక్ష్మి చెక్కులు ఈ చీరలు ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ టైం మాకు అందరూ చాలా సంబరపడుతున్నారు. కళ్యాణలక్ష్మి షాది మోరం ముబారక్. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ మన గౌరవ ఎమ్మెల్యే గారు పంచడానికి రావడం జరిగినది. ఈ ముఖ్య కార్యక్రమానికి వచ్చేసినందుకు వారికి ధన్యవాదాలు. అలాగే గ్రామ సర్పంచ్, వార్డ్ మెంబర్స్కు, ఇందులో పాల్గొన్న గ్రామ ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు. మూత గ్రామంలో సీఎం నారా చెక్కులో చెక్కు, అలాగే కళ్యాణలక్ష్మి 10 మందికి 10 లక్షలు, అలాగే సీసీ రోడ్లో భూమి పూజకు విచ్చేసిన గౌరవ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్ గారికి, అలాగే గ్రామ సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, వార్డు మెంబర్లకు, గ్రామ ప్రజలకు, లబ్ధిదారులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు కళ్యాణలక్ష్మి చెక్కులు మన సార్ గారు ఇంటింటికి తిరిగి చెక్కులు ఇవ్వడం, అలాగే వారితో చీర కూడా ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉంది. అలాగే కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఆడపిల్ల పెళ్లి చేసి కళ్యాణలక్ష్మి చెక్కులు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన పథకం ద్వారా దేశంలో ఎక్కడలేని విధంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ లబ్ధిదారులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. నిజంగా కూడా ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలు గర్వకారణంగా ఉన్నాయి. మా పల్లెటూరు భాషలో చెప్పాలంటే గల్లెగరేసినట్టుంది. ఒకవైపు ఆడపిల్ల పెళ్లి చేస్తే కళ్యాణలక్ష్మి, అటు వెనుక ఆమె గర్భవతి అయితే అంగన్వాడీ టీచర్లకు ఆయమ్మలకు జీతం పెంచి ఇవాళ ఆరోగ్యలక్ష్మి పథకం, ప్రతిరోజు కొడుకుటిచ్చే పథకం, ఆ తర్వాత పిల్లలను మంచిగా చూసుకునే పథకం, దాని తర్వాత మళ్ళీ సర్కార్ బలంలో సన్నబియ్యం పెట్టి ఇప్పుడు కొత్తగానైతే ఎన్నట్టుంచో ఒక కళ ఉండే సర్కార్ బలంలో ఇంగ్లీష్ మీడియం అనేది, అది ప్రతి స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టే కార్యక్రమాన్ని కూడా ఇవాళ ప్రభుత్వం తీసుకుంటుంది. మరి మన అంతా కూడా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ఇవాళ మోతే గ్రామానికే చూస్తే దాదాపు ఇంటికి ఒక పెన్షన్ వచ్చినట్టు వస్తుంది పెద్ద మనుషులకు అందరికీ. ఇప్పుడు ఆ బాపు ఉన్నాడంటే ఒక 2000 రూపాయలు వస్తున్నాయి. లేవని కాదు, ఆస్తి లేదని కాదు, వాళ్ళ కొడుకు పెట్టడని కాదు, కానీ సంతం ఉంటే వాళ్ళ మందురాలు కొనుక్కొచ్చుకుంటారు,
మనోడ మనోడలు వస్తే బజ్జీలో బిస్కెట్లు కూడా కొనిస్తారు. అలాంటి ఆత్మ గౌరవం పెంచే పథకం ఆ 2000 రూపాయలు ఇచ్చే పథకం. దేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో ఈ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారో, రాజకీయ పార్టీలు ఉన్నాయో, ఈ పెద్ద పెద్ద జాతీయ పార్టీలు ఎక్కడ కూడా 1000 రూపాయల పింఛన్ ఇస్తలేదు. ఇవాళ 24 గంటల కరెంటు రైతులకు ఉచితంగా, చెరువులు దవ్వుడు, కట్ట మంచి వేసుడు, ఇవాళ బతుకమ్మ తంతలు ఈ పక్క కట్టినాం, ఆ పక్క కూడా కడుతున్నాం, మోతీ చెరువుకు మంచినీళ్ళ ట్యాంకులు అదనంగా కట్టుకుంటున్నాం, కొత్తగా సందుకు పైప్ లైన్ వేసుకున్నాం, మళ్ళీ కొత్తగా 40-50 ఏళ్ళు ఉండేటట్టు. అదేవిధంగా రైతులకు పెట్టుబడి సాయం, ఏదైనా రైతు చనిపోతే 60 ఏళ్ళ లోపలైతే వాళ్ళకు ఒక 5 లక్షల రూపాయలు ఇచ్చాడు. ఇట్లా ఒకటొకటి చెప్పుకుంటూ పోతే కేసీఆర్ కిట్, రకరకాల పథకాలు ఈ ప్రభుత్వం చేసింది. అదేవిధంగా మన ప్రాంత బిడ్డలు, ఎస్టీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, బీదవాళ్ళు ఎవరున్నా కానీ స్కూళ్ళలో చదివేటందుకు దేశంలో లేనన్ని గురుకుల పాఠశాలలు ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడి దాదాపు 700 పైన గురుకుల పాఠశాలలు, 50 పైన ఎస్సీ కళాశాలలు, మైనార్టీ కళాశాలలు ఇవాళ ఏర్పాటు చేశాం. దురదృష్టవశాత్తి కరోనా వచ్చి నెత్తి మీద కూర్చొని కొంత వెనుకబడుతున్నాం తప్ప, వేరే రకంగా చూస్తే ఇవాళ మన పల్లెలన్నీ కూడా అభివృద్ధి చెందాయి. ఇవాళ ఎన్నడూ లేదు విధంగా, మూతంటే మొదటికెళ్ళి జైత్యాల దగ్గర ఉండే మీకు సంపాదన మంచిగా ఉండే, ఎన్నో పల్లెలకు అసలు ఒక సఫాయి కార్మికులకు జీతం ఇచ్చే పరిస్థితి లేకుండే, అటువంటిది ప్రతి పల్లెకు ఓ ట్రాక్టరు, ఓ టైలరు, నీళ్ళు పోస్తున్న ట్యాంకరు, చెట్లు పెట్టించుడు, సఫాయి కార్మికులకు జీతాలు ఇచ్చుడు, ప్రతి కాడ పల్లె ప్రగతి కార్యక్రమంలో ఎక్కడ కరెంటు స్తంభాలు లేకపోతే అక్కడ వేసుడు, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేసాం. దాంతోపాటుగా ఇటు గ్రామ పంచాయతీ నిధులు, జడ్పీ నిధులు, మండల నిధులు, దాంతోపాటుగా గౌరవ మంత్రివర్యులు ఈజీఎస్ నుంచి సీసీ రోడ్లు 20 లక్షలకి శాంక్షన్ చేసాం మన ఎంపీటీసీ గారికి, జెపిటీసీ గారికి. అంటే ఈ రకంగా ఎక్కడ చూసినా కానీ ఇంత కష్టకాలంలో కూడా అభివృద్ధి జరుగుతూ ఉంది. మరి మీరే చూస్తున్నారు, మన మోతకు ఒక శ్మశాన వాటిక వైకుంఠధామం, జైత్యాలకు మీతో ఒకే అది పాడుపడ్డట్టు ఉంటుండి, అత్తుంటే నడరకపోతవ్వ, ఎంత గలీజు ఉంటుంది. ఇవాళ చూడండి ఎంత శుభ్రంగా పచ్చదనంతో మంచిగా రూములు కట్టి ఒక వైకుంఠధామం అంత్యమ యాత్ర, ఎందుకంటే మనం అందరం పుట్టినోళ్ళం పోక తప్పది, కానీ పోయినాడు మనం తానం చేయించి పట్టు వస్త్రాలు వేసి పంపిస్తే ఆ శ్మశానం కాడికి పోతే నిలబడే పరిస్థితి ఉండకపో, కానీ ఇవాళ వాటన్నిటి కూడా మనం మంచిగా చేసుకున్నాం. జైత్యాల పట్టణానికి మన దగ్గర ఉంది, ఇవాళ మనకు కూడా అన్ని వసతులు, అక్కడ పెద్ద దవాఖాన వస్తున్నది, ఇవన్నీ వసతులు కూడా ఏర్పాటు అవుతూ ఉన్నాయి. మరి ఈనాడు ఇక్కడ ఇంటింటికి పోయి ఇచ్చే కార్యక్రమం ఎందుకు పెట్టామంటే, మరి కళ్యాణ లక్ష్మి అనేది ప్రభుత్వంకి వెళ్ళి వస్తుంది, ఇచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి ఒక చెక్ ఇచ్చి కాదు, కొన్ని ప్రాంతాలు మన మోత అంటే అభివృద్ధి చెందింది. నిన్న సరంగాపురం మండలంలో 11 ఊర్లు పోయినాం, మేడారా తండకిరం అక్కడ ఉన్న పరిస్థితులు అయింది, లక్ష్మీదేవపల్లి పోయినాం, అక్కడ పోతే అక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి. ఏంటో ఏంటో మా అధికారులు కూడా వచ్చిండ్రు, మా తహసీల్దార్ కావచ్చు, అదేవిధంగా ఎంపీడీఓ గారు, ఈ అందరు కూడా ఇంటనే ఉంటున్నారు కాబట్టి ఆ ఊరు సమస్యలు ఏమంటే అక్కడే చెప్తే నోట్ చేసుకోవడం జరుగుతుంది. అంటే క్షేత్రస్థాయిలో ఇటు సంక్షేమం, అటు అభివృద్ధి, రెండు కూడా ఒక జోడెడ్డ లెక్క పోయే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మరి నా వెనంటి ఉన్న మా నాయకులందరికీ, ఇక్కడ మా యూత్ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పాత్రికేయ మిత్రులు ధన్యవాదాలు.